ఎన్నికల హామీలు వేలం పాటగా మారిపోతాయి అని చెప్పి కామెంట్ చేశారు. 200 రూపాయలు 1000 రూపాయలు ఎందుకు చంద్రబాబు చేస్తుంటే వేలం పాట చేస్తే 5 రెట్లు పెంచారు. ఎందుకోసం పెంచారండి? పచ్చ చొక్కా వాళ్ళకి తప్ప అసలు వేరే వాళ్ళకి పెన్షన్లు లేవంటున్నారు. లేదు, నేను వాస్తవం చెప్తాను. ముఖ్యమంత్రిని ఇట్లయితే కాల్ చంపిన తప్పులు ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్న తర్వాత దాని నుంచి ఏమన్నా నేర్చుకున్నారా? ఆయన బాధలు చెప్పారు. అసెంబ్లీ అనేది అత్యున్నతమైనటువంటి ఒక వేదిక అది ప్రజాస్వామ్యంలో, దాన్ని ఎందుకు బాయ్కట్ చేశారు? ఇల్లు కాపాడడానికి చేసిన ప్రక్రియ ఇది. జగన్మోహన్ రెడ్డి గారే ఆయన బాధలు చెప్పుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన బాధలు చెప్పుకున్నారు, ప్రజలు బాధలు చెప్తారంటే రేపు తెలుస్తుంది కదా ఎన్నికలు తెలుస్తాయి కదా.